రాత్రికాల ప్రార్థన ప్రేమమైడ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన కృప కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవ ప్రభువ ఉదయకాల సమయం నుంచి కూడా ఈ రాత్రి సమయం వరకు ప్రతి నిమిషము ప్రతి సెకండ్ కూడా తండ్రి మీరే మమ్మల్ని రక్షించారు కాచి కాపాడారు ప్రభువ అయా మేము వెళ్ళిన ప్రతి మార్గంలో తండ్రి మీ యొక్క దేవదూతల దయచేసి ఆయా మమ్మల్ని కంటికి రెప్పలాగా కాచి కాపాడినందుకు ఏ ప్రమాదాలు ఏ అపాయాలు మా చుట్టుముట్టకుండా మీరే రక్షించినందుకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన అయా మా పనులలో మాకు సహాయం దయచేసినందుకు మంచి ఆరోగ్యంతో మమ్మల్ని నింపినందుకు తండ్రి ఈ రాత్రి సమయంలో ఈ విధముగా సజీవ లెక్కల్లో మమ్మల్ని నిలవబెట్టుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించే ధన్యత మా అందరికీ కలగజేసినందుకు ప్రభు మీకే స్థుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు తండ్రి ఈ రాత్రి సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు కొరింతిలుగు రాసిన రెండో పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనంలో దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అని పౌలు భక్తుడు చెప్పిన మాటలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి బిడ్డ కూడా ప్రభు దృశ్యమైన వాటిని చూస్తూ భయపడుతూ ఉండంగా ప్రభు వారికి జ్ఞాపకం చేయండి దృశ్యమైన యొక్క లోకంలో ఉన్న సమస్యల వైపు శోధనల వైపు ఇబ్బందుల వైపు తండ్రి వస్తువుల వైపు కాదు కానీ ప్రభు అదృశ్యమైన మీ వైపు చూస్తూ మీరు మాకున్నారు మీరు మాకు సహాయం చేస్తారనే ధైర్యముతో ప్రభు ఆ ప్రతి బిడ్డ కూడా జీవించటకు సహాయము దయచేయండి నాయన అయా దృశ్యమైనవి మమ్మల్ని భయపెట్టొచ్చమో కానీ అదృశ్యమైన దేవుడవు తండ్రి ఆత్మస్వరూపి ఉన్న దేవుడవు నాయన మీరు నిరంతరము మాకు తోడుగా ఉండి మాతోనే ఉండి ప్రభా రక్షిస్తున్నందుకు కాపాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ఆయా క్షణమాత్రం ఉండు చులకని శ్రమ కోసం తండ్రి ఏ బిడ్డ కూడా తండ్రి భయపడకుండా ప్రభా నిత్యమైన భారమును కలగజేయు మీ యొక్క రక్షణ కోసం కనిపెడుతూ జీవించేవారులాగా ప్రతి బిడ్డ కూడా జీవించటకు సహాయము దయచేయము ప్రతి బిడ్డను కూడా రాత్రి సమయంలో దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభు రాత్రి సమయంలో ప్రార్థిస్తున్నా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా ప్రతి బిడ్డను బట్టి ప్రతి కుటుంబాన్ని బట్టి పేరు పేరును అడుగుతున్నాము వారిని మీ పాదాల చెంతకు చేర్చి ప్రార్థిస్తున్నాము వారికి ఉన్న ప్రతి అవసరతను ప్రతి అక్కరతను ప్రతి శోధనను తండ్రి మీరే తీర్చండి వారికి కావలసిన ప్రతి వాటిని మీ యొక్క మహిమేశ్వరల వారికి సమకూర్చమని ప్రార్థిస్తున్నాం నాయన అయా ఏ బిడ్డలైతే ప్రభువా అయా మానసికమైన రుగ్మతలతో శారీరకమైన రుగ్మతలతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అయా కృప చూపించి కనికరాన్ని వారి ఎడల కుమ్మరించండి నాయన వారికి ఉన్న ప్రతి ఒక్క అనారోగ్య సమస్య నుంచి ఏ నామంలో విడుదల కలగచేయండి తండ్రి వారికి ఉన్న ప్రతి ఒక్క రోగం నుంచి వారికి ఉన్న ప్రతి ఒక్క వ్యాధి నుంచి వారికి తండ్రి విడుదల అనుగ్రహించండి ప్రభువ సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన బిడ్డలుగా వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా ప్రభువ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అశాంతి నుంచి ప్రతి ఒక్క గలీబీల నుంచి వారికి విడుదల దాయి చేయండి తల్లిదండ్రుల మధ్య బిడ్డల మధ్య ఉన్నటువంటి విభేదాల నుంచి వారికి విడుదల దాయి భార్యాభర్తల భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ఆ విభేదాల నుంచి వారికి తండ్రి విడుదల దయచేయమని మీ కుటుంబంగా మీరు కట్టిన కుటుంబంగా వారు మీ సన్నిధిలో సాక్షులుగా నిలబడ్డానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన అదేవిధంగా నాయన ఆర్థిక పరమైన శోధనలతో తండ్రి కుమిలిపోతున్నారు ప్రభు ఎన్నో అప్పులు చేసి కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారో అయ్యా బిడ్డలను తండ్రి మీ యొక్క హక్కును చేర్చుకోండి ఆదరించండి వారికి ఉన్న ప్రతి అప్పు నుంచి కూడా తండ్రి విడుదల దయచేయండి బిడ్డలు ఒక గొప్ప స్థానంలో ఉండుటకు తోకగా కాదు కానీ తలగా ఉండుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ఎస్లో అదే విధంగా ప్రభా ఏ బిడ్డలైతే బిడ్డలైతేనైనా గర్భఫలం కోసం ప్రభువ గోజాడుతున్నారు ప్రార్థిస్తున్నారు దర్శించండి దంపతులు ఇద్దరిని దర్శించండి ఆయా వారికి ఉన్న లోపాలన్నింటి నుంచి తీసివేయండి ప్రభు ఆయా బిడ్డలు గర్భఫలం పొందుకునేలాగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా ఏ బిడ్డలైతేనైనా కోర్టు కేసుల్లో పడి చిక్కుబడి ఉన్నారో తండ్రి న్యాయం దొరకనటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నారు తండ్రి అయా వారి ఎడల న్యాయకర్తమైన దేవా మీరే న్యాయంను కనపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా ఎవరైతే గృహాల కోసం ప్రార్థిస్తున్నారో సొంత గృహం వారికి ఏ నామంలో అనుగ్రహించండి జాబ్స్ లేక అనేక మంది బిడ్డలు తండ్రి ఆయా కృంగిపోతుండగా వారు అనుకున్న జాబ్ వారు పొందుకోలేక బాధపడుతుండగా ఆయా బిడ్డలను దర్శించడం నాయన వారికి కావలసినటువంటి జాబ్ను తండ్రి మీ చిత్తంలో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన అదేవిధంగా నాయన ఏ బిడ్డలైతే మనసు లేదు తండ్రి ఏ బిడ్డలైతే ఇంకా ఈ లోకానుసారులుగా జీవిస్తున్నారు ప్రభు ఎవరిని దర్శించండి వారిలో ఉన్న ప్రతి ఒక్క దుర్వసనం నుంచి ఏసు సునాముల వరకు విడుదల కలగజేసి మారు మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన రాత్రి సమయంలో ఒంటరిగా ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డకు కూడా మీ రక్షణ ఏర్పరచండి నైట్ డ్యూటీలకు వెళ్ళిన ప్రతి బిడ్డకు కూడా మీ కాపుదల ఏర్పరచండి నాయన అయా మా దేశాన్ని మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి విదేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ తండ్రి మీ యొక్క కాపుదల దయచేయమని నాయనా ఈ యొక్క రాత్రి కాల సమయంలో మీ బిడ్డలమైన మేము తండ్రి సేద తీరబోతుండగా మీ యొక్క అగ్ని కంచులో మా అందరినీ కూడా భద్రపరచండి ఏ అపాయము ఏ ప్రమాదము తండ్రి మా ధరకి చేరకుండా మీ యొక్క రక్షణ ప్రతి బిడ్డకును అనుగ్రహించమని ప్రతి బిడ్డకు కూడా తండ్రి కంటి నిండా నిద్రపోవడానికి కృప చూపించమని తండ్రి మీ చిత్తం అయితే మరల ఉదయకాలాన్ని మీ ముఖ దర్శనం చేసుకుని మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగాను మమ్మల్ని నిలవబెట్టుకునమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి Amen. Amen.